తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యాయకులు నల్లమిలి రామకృష్ణారెడ్డి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ఆగస్టు 1వ తేదీన మా తండ్రి పరమపదించిన సంగతి అందరికీ తెలిసిందే యాభై సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక పోరాట యోధుడిగా మాట తప్పని మడమ తిప్పని వ్యక్తిగా ఈ ప్రాంతంలో మా తండ్రి ఏ విధంగా రాజకీయ ప్రస్థానం సాగించారో అందరికీ తెలుసు అని నల్లమిలి అన్నారు ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానానికి తగినట్లుగానే ఈ ప్రాంత ప్రజానికం కానీ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుండి కానీ మూలారెడ్డి అభిమానులు స్పందించిన తీరు చిరస్మరణీయం తమ కుటుంబానికి అండగా ఉండి ఓదార్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యాయకులు నల్లమిలి రామకృష్ణారెడ్డి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. అందరికీ తెలిసిందే మరి యాభై సంవత్సరాల రాజకీయ జీవితంలో ఈ ప్రాంతంలో ఒక పోరాట యోధునిగా మాట తప్పని మడమ తెప్పని రాజకీయ నాయకుడిగా మా తండ్రి గారు ఏ విధంగా తన రాజకీయ ప్రస్థానం సాగించారో అందరికీ తెలుసు. ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానానికి తగినట్టుగానే ఈ ప్రాంత ప్రజానీకం కానీ రాష్ట్రంలో అనేక ప్రాంతాల నుంచి కానీ మూలారెడ్డి గారి అభిమానులు స్పందించిన తీరు చిరస్మరణీయం. 1వ తారీఖు మధ్యాహ్నం ఆయన కాలం చేసిన క్షణం నుంచి ఆయన భౌతికకాయాన్ని సందర్శించడానికి అదేవిధంగా మరుసటి రోజు జరిగిన వారి అంత్యమయాత్రకి విశేషంగా తరలివచ్చి నభూతో నభవిష్యతి అన్న రీతిలో ఆయన అంత్యమయాత్ర సాగటానికి కృషి చేసిన రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మూలారెడ్డి గారు ఈ ప్రాంతానికి చేసిన సేవకు గుర్తుగా వేలాది మంది తరలివచ్చి ఆయన అంత్యమయాత్రలో పాల్గొన్నాం. మరి ఏమిచ్చి వారికి రుణం తీర్చుకోగలం అనే చందంగా ఆ అంత్యమయాత్ర సాగిందనడానికి మరి మా కుటుంబం సర్వదా వారికి రుణపడి ఉంది. అదేవిధంగా 1వ తారీఖున ఆయన పరమపదించిన రోజు నుంచి నేటి వరకు మా కుటుంబాన్ని పరామర్శించడానికి మాకు ధైర్యం చెప్పడానికి మా కుటుంబానికి అండగా నిలవడానికి అనేక మంది రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మా గృహానికి రావడం మమ్మల్ని ఓదార్చడం అదేవిధంగా అనివార్య కారణాల వలన వ్యక్తిగతంగా రాలేని అనేక మంది ప్రముఖులు కానీ మూలారెడ్డి గారి అభిమానులు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ అదేవిధంగా ఇతర రాజకీయ పార్టీలకు చెందిన ముఖ్యులు కానీ ఫోన్ ద్వారా అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా వివిధ రకాలుగా స్పందించి వారి సంతాపాన్ని తెలియజేయడం జరిగింది. వ్యక్తిగతంగాను సోషల్ మీడియా ద్వారాను ఫోన్ ద్వారాను స్పందించి మూలారెడ్డి గారి మరణానికి సంతాపం తెలియజేసి మా కుటుంబానికి ఓదార్పు తెలియజేసిన మూలారెడ్డి గారి అభిమానులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీరు అందించిన ధైర్యానికి మీరు అందించిన ఓదార్పుకి మేము జీవితాంతం రుణపడి ఉంటాం, మా కుటుంబం అంతా జీవితాంతం రుణపడి ఉంటామని తెలియజేసుకుంటూ మరొక మారు అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను.